అక్టోబర్లో తెరాస పార్టీ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వీళ్ళు ప్రచార హోరు కూడా పెంచినట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ ధర్మాజీపేట గ్రామంలో ఇక్కడ కొంతమంది తెరాస నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇక్కడ పరిస్థితులు ఏంటి, అసలు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు దివంగత నేత సోల్పేట రామలింగారాని రెడ్డి అన్న అకాల మరణంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పెట్టిన పథకాలు మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలలో గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో పథకాలు అభివృద్ధి పదంలో ముందున్నాయి. ఇటువంటి పథకాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు. మేము దుబ్బాక నియోజకవర్గం ధర్మాజీపేట దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట వార్డులో తిరుగుతుంటే ఇంటింటి ప్రచారంలో ఏంటంటే ప్రజలు ఈ కేసీఆర్ పెట్టిన పథకాలు ప్రతి కుటుంబంలో ఒకటి రెండు మూడు పథకాలు పొందిన వారే ఉన్నారు. వారు పోగానే మేము కేసీఆర్ పెట్టిన పథకాలు మాకు బాగున్నాయి, ఇంటిలో మా ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి, మాకు భూమి ఉంటే రైతు బంధు పెట్టుబడి సాయము, మాకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంకా షాది ముబారక్, ఇటువంటి పథకాలు గొప్పగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో హరీష్ అన్న నాయకత్వంలో సోలిపేట సుజాతకను గెలిపించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరుస్తాము. అంటే కేవలం సంక్షేమ పథకాలు ఎజెండాగా వెళ్తున్నారు అని అంటున్నారు, మరి అభివృద్ధి పరిస్థితి ఏంటి అని కూడా ప్రతిపక్షాలు ఇట్లా డిమాండ్ చేసిన పరిస్థితి. దీని ఈ విషయంలో ప్రజలకు మీరు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు ఇంతకుముందు ఉన్న దానికంటే అభివృద్ధి జరుగుతుంది, జరిగింది కూడా. ఇప్పుడు మా ధర్మాజీపేట ఒక 5 సంవత్సరాల ముందు కానీ 10 సంవత్సరాల ముందు చూస్తే సీసీ రోడ్లు లేకుండే తక్కువ ఉండే, ఇప్పుడు సీసీ రోడ్లు పూర్తయినాయి, ఒక అక్కడక్కడ 10% మిగిలిపోయినాయి, అవి కూడా ఇప్పుడు మొన్న వచ్చినాయి, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, సీసీలు కానీ డ్రైన్లు కానీ అవి నడుస్తున్నాయి. ఇంకా భవిష్యత్తు మీద మీరు ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు తెరాస అధికారంలోకి వస్తే కనుక? మేము గౌరవ మంత్రి గారి వారి యొక్క నియోజకవర్గం సంబంధించిన విప్లవం. మేము గత 2 నెలల నుంచి ఇక్కడ మేము ఉండి పనిచేస్తూ ఉన్నాం. మేము ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇక్కడ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నికలు రాకముందుకే మేము ఇక్కడికి 2 నెలల క్రితం మేము రావడం జరిగింది. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు మంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి మేము కుల సంఘాలతో కానీ మరి గ్రామంలో మహిళలతో కానీ యువకులతోనూ కానీ మాట్లాడినప్పుడు వారి యొక్క సమస్యలు మాకు చెప్పడం జరిగింది. మేము మా మంత్రి గారికి చెప్పి వెంటనే పరిష్కరించే విధంగా చాలా వరకు వర్క్లు కంప్లీట్ చేయించడం జరిగింది, కొన్ని ఇంకా ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. మరియు కుల సంఘాల భవనాలు కూడా కొందరు అడిగారు, అవి కూడా ఎలక్షన్ కోడ్ రాకముందుకే ఇది 2 నెలల క్రితమే మేము మంజూరు చేయించడం జరిగింది. కొన్ని డ్రైన్స్, సీసీ రోడ్లు కూడా మంత్రి గారి కృషి వల్ల చేయడం జరిగింది. ఇప్పుడు మేము చూస్తున్న ప్రకారంగా దాదాపు ఇక్కడ 95% టీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా తప్పకుండా. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఇది వరకు హరీష్ రావు గారి నియోజకవర్గం ఎట్లా ఉందో ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం అట్లా చేస్తాడని మాకు హరీష్ రావు గారి మీద సుజాదక్క మీద మాకు నమ్మకం ఉంది. మేము ఖచ్చితంగా సుజాదక్కని గెలిపించుకుంటాం. హరీష్ రావు గారి ఆలోచనలు ఒక 3 సంవత్సరాలు ఇక్కడ మేము ఇక్కడ పనిచేస్తామని అంటాడు కాబట్టి ఖచ్చితంగా మేము హరీష్ రావు గారి ఏదైతే లక్ష మెజార్టీ అంటుండో ఖచ్చితంగా లక్ష మెజార్టీ మేము సాధించి తీరుతామని వారు భావిస్తారు. ఓటర్స్ మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఓటర్స్ కూడా. అంటే యువకులు ఏమంటున్నా ఉన్నారు, యువకులు ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు కాన్స్టిట్యూన్సీలో? యువకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఈ 2 నెలల కాలంలో ఉన్నతమైన స్థానంలో వస్తుంది, మెజార్టీ కూడా పెద్ద ఎత్తున రాబోతుంది, అది మాత్రం ఖచ్చితంగా రాబోతుంది, మెజారిటీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మాత్రం సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం, దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమై ఈ ఎన్నికల సందర్భంగా మేము మన ధర్మాజీపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం, అదేవిధంగా ప్రజలతో మమేకమై టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా మేమందరం కలిసి గ్రామస్తులందరం కలిసి పనిచేస్తున్నాం. అదేవిధంగా మంత్రి హరీష్ రావు గారి సూచనలు, సలహాలు, రేపు భవిష్యత్తు గ్రామాభివృద్ధి ఏ విధంగా ఉండాలి దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మంత్రి గారి సూచనల మేరకు మేము ఇంటింటి ప్రచారము, ప్రచారంతో పాటు అన్ని రకాల ప్రజలతోని కలిసి ప్రతిరోజు కూడా ప్రచారం చేస్తూ రేపు 100,000 ఓట్ల మెజారిటీ వరకు మేము మన సోలిపేట సుజాతమ్మకు మెజారిటీ ఇద్దాము. దాంట్లో భాగంగా మేము ధర్మాజీపేట గ్రామం నుండి కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరం కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ధర్మాజీపేట గ్రామాన్ని బ్రహ్మాండంగా రేపు చేసుకుందాము. అదేవిధంగా అందరం కూడా ఒకసారి వన్ సైడు ఒకటే దిక్కు ఓటేసుకొని కారు గుర్తు కొట్టేసుకొని సోలిపేట రామలింగారెడ్డికి నివాళులు అర్పిద్దాం.
అదేవిధంగా మంచి మెజారిటీతో సుజాతమ్మని గెలిపించుకొని రేపు మన గ్రామ ధర్మాజపేట గ్రామాన్ని 3 వార్డులు 7, 8, 9 వార్డులు కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ప్రజల నినాదం, ఇది ప్రతి ఒక్కరి నినాదం, ధర్మాజపేట నినాదం. రేపు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయే విధంగా ఈరోజు ఈ ఓటింగ్ ఉంటుందని చెప్పి అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విడుదల చేస్తున్నటువంటి నిధులపైన ఒక చర్చ జరుగుతుంది, ఒక సవాళ్ళు విసురుతున్నారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉంది కదా, మీరు మిగతా పార్టీ వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజలు ఏమన్నా ప్రశ్నిస్తున్నారా వీటిపైన? ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, ప్రజలకు ప్రతి విషయం తెలుసు. వీళ్ళు సోషల్ మీడియాలలో ప్రచారం చేసుకొని కొన్ని పార్టీల వాళ్ళు సంఖ్యలు గుద్దుకుంటారు తప్పితే అక్కడ అంత ఏం లేదు. ప్రజలకు ప్రతి విషయం తెలుసు, కేసీఆర్ ఇస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా అనేది. ఇప్పుడు వాళ్ళకున్న 15-16 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు, ఎక్కడ కూడా ఏ బీడీ పెన్షన్లు కానీ ఏవి లేవు. ఈ మామూలుగా ఆసరా పెన్షన్లు కానీ ఏ పెన్షన్లు అయినా కానీ 500-400 రూపాయలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రం బీజేపీ ఏదైతే గుజరాత్ ఉందో అక్కడ కూడా 500 రూపాయల పెన్షన్ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ 2000 ఎట్లు ఇస్తారు, అక్కడ 500 ఇచ్చినప్పుడు? ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రజలకు వెళ్ళింది, ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు. నాయకులు అనుకుంటున్నారు ప్రజలకు ఏం తెలియదు, మేము ఏం చెప్తా నమ్ముతారని, అది నమ్మేటిది ఏం లేదు. ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా ఏదో ఆనందం పొందురు తప్పితే అటువంటిది ఏం లేదు ప్రజల. ఒక మహిళా ఎమ్మెల్యే కావాలి మనకని ఒక మహిళా సెంటిమెంట్ ప్రమోట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది కూడా ఏంటంటే విలేజ్లో మేము మహిళల తడికి పోగానే మాకు మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి నిలవడం గొప్ప వరం మాకు. మా మహిళల సమస్యలు అనేవి మహిళలకు తొందరగా తెలిసిపోతాయి. మేము ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మా బీడీ కార్మికులకు మేము ఒక 4 రోజులు చేస్తే 800 రూపాయలు కూడా బీడీ అది బట్టువాడ రాకుంటుండే. ఇటువంటిది గుర్తించి మాకు బీడీ కార్మికులకు కేసీఆర్ కూడా మాకు ఒక బీడీ పెన్షన్ అని పెట్టిండు. ఆ కేసీఆర్ గారు ఇచ్చిన మన అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం, మా సుజాత అక్కను గెలిపించుకుంటాం, మేము అభివృద్ధి పదంలో ఉంటామని వారు చెప్పారు.